తిరుపతి జిల్లా వాకాడులో స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాబు వస్తే జాబు, రుణమాఫీ ఇలాంటి అనేక అమలు చేయలేని హామీలతో 2014లో బాబు అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు. మళ్లీ ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ప్రజలు చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరిగా మురళీధర్, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్దికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బళ్లి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ముందుకు ఎన్నికలకు వస్తా ఉన్నారు, మరి అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. వారు మాట ఇచ్చారు, 600 హామీలు ఇచ్చారు, 100 పేజీల మేనిఫెస్టో. ఆ రోజు రైతులందరినీ కూడా మీ రుణాలన్నీ మాఫీ చేస్తారన్నారు, మహిళా సంఘాల సభ్యురాళ్ళకంతా మీ రుణాలు మాఫీ చేస్తారన్నారు, ఇంకా ఎవరైనా మహిళలు కనిపెడితే మీకు బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తారన్నారు. వాళ్ళు అడగకపోయినా కూడా ఇక యువకులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు, గోడల మీదంతా రాపించాడు, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అందరూ కూడా మోసపోయి ఆ రోజు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు కూడా హామీలు ఇచ్చాడు, నెరవేర్చాడు, మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు కూడా లేడు. చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో 100% నెరవేర్చిన ఘనత, అది కూడా అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచినే మేనిఫెస్టోను ముందు పెట్టుకొని ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఆలోచన చేసిన వ్యక్తి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.